హలో అండి ఈరోజు వీడియోలో దొండకాయ పల్లి కొబ్బరి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ దొండకాయని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి కడుక్కున్న తర్వాత ఇలా పొడుగ్గా ముక్కలు అనేది కట్ చేసుకొని పెట్టుకోండి ఒక ప్లేట్లోకి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి మనకి కలర్ కొద్దిగా కలర్ వచ్చినా పర్లేదండి టేస్ట్ మాత్రం బాగుంటాయి దొండకాయలు అనేది ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అండి ఇవి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా చేయడం ద్వారా ఉప్పు పసుపు పట్టి తొందరగా ఫ్రై అవుతాయండి మనకి దొండకాయ ముక్కలు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం ముక్కలు పట్టేలాగా కలుపుకోండి మనకి దొండకాయలు అనేది కొద్దిగా జిగురుగా ఉంటాయండి అవి వాటర్లో వేసి ఉప్పు ఉప్పు వేసి బాగా ప్రెస్ చేస్తూ కలిపారంటే మనకి ఆ జిగురు అనేది పోయిద్దండి ఇలా మొత్తం ముక్కలకంతా కడిగే కలిసేలాగా కలిపేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ మనకు హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ముందు ఇలా ప్యాన్లోకి వేసుకొని ఇలా కలిపేసుకోండి ముక్కలు అనేది ఇలా మనకు కొద్దిగా మగ్గినాయండి ముక్కలు అనేది ఆల్రెడీ పసుపు యాడ్ చేశాం కదా ఇంకా యాడ్ చేయట్లేదు ఇలా మనం కొద్దిగా మగ్గించుకోవాలండి ఇలా ముక్కలన్నీ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇలా అంతా తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక స్మాల్ కప్ అండి పల్లీలు దోరగా వేపుకోవాలి పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనకి పల్లీలు అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఆ మిక్సీ జార్లోకి వేసేసిన తర్వాత ఒక చిన్న స్మాల్ కప్పులో సగం కొబ్బరి ముక్కలండి వెండు కొబ్బరి అలాగే ఒక ఎనిమిది తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి ఆ తర్వాత మూడు స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేశాను ఆ తర్వాత ఇలా పొడిగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది ఇలా యాడ్ చేస్తే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రైలో పల్లీ కొబ్బరి కారం చాలా టేస్ట్ ఉంటుంది ఆ పల్లీలు కొబ్బరి వల్ల అలాగే ఆ తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిలే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనకు దొండకాయ ముక్కలకు ఆయిల్ అనేది బాగా పట్టిద్ది కదా ఆ తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి అండి ఇవి బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ఒక మూడు రెమ్మల వరకు ఫ్రెష్ కరాయిపాకుని తీసుకున్నానండి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మనకు ఈ దొండకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోండి ప్యాన్లోకి మనం ముందుగా వేయి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు పట్టేలాగా కలుపుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పల్లి కొబ్బరి కారంని ఇది యాడ్ చేసుకోండి ఇప్పుడు ముక్కలకి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోండి ఇంతే అండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఉప్పు కనుక ఫస్ట్లో వేసింది సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ని బట్టి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఇంతే అండి చాలా ఈజీ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి